ప్రభుత్వం పేదలకు ఉచిత వైద్యం అందించాలని కోట్లాది రూపాయలు వెచ్చిస్తుంది. వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రోగులకు ఉచిత వైద్యం అందడం లేదు. రోగులు ఉచిత వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తున్నారు. డాక్టర్లు లేక సిబ్బంది రాక రోగులు నిరాశతో వెళ్ళిపోతున్నారు. కొన్ని ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత, మందులు లేని పరిస్థితి నెలకొన్నాయి. జిల్లా వైద్య అధికారుల పర్యవేక్షణలో లేకపోవడంతో ప్రభుత్వ వైద్యులు సొంత క్లినిక్లలో పనులు చేసుకుంటున్నారు అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామాల్లో ఏ రోగిని కదిపినా డాక్టర్ రాలేదు, మందులు లేవు అన్న సమాధానమే వినిపిస్తుంది. మాడుగుల మండలం కింతలి ఆరోగ్య కేంద్రం ద్వారా 6 గిరిజన గ్రామ పంచాయతీలకు వైద్య అందాల్సి ఉంది. వైద్యులు సక్రమంగా రాకపోవడంతో రోగులకు అంతంత మాత్రంగానే వైద్యం అందుతుంది. తీసుకొచ్చారు. ప్రజలందరికీ కూడా ప్రభుత్వం అందించే సహాయం ప్రతి ఇంటికి గడప గడపకి వెళ్లాలనే ఉద్దేశంతో వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. ప్రతి 50 కుటుంబాలకి ఒక వాలంటీర్ ఇచ్చి వాళ్ళకి సంబంధించిన అన్ని పథకాలు కూడా నేరుగా లబ్ధిదారు చేయగల విధంగా ఆయన అనేక ఏర్పాట్లు చేశారు. ఇదే విధంగా గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామ సచివాలయానికి సంబంధించి మెడికల్ ఆఫీసుని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇదంతా బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వైద్య ఆరోగ్య శాఖ మీద కూడా అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. అయితే కొంతమంది డాక్టర్లు మాత్రం ప్రభుత్వ ఆదేశాలు కూడా బేఖాతరు చేస్తున్నారు. టైం అయిపో అవ్వకముందే తాము చక్కబెట్టుకుంటూ ఇంటికి వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. ప్రైవేట్ క్లినిక్లు నడుపుతున్న పరిస్థితి ఉంది. ఈరోజు విశాఖపట్నం జిల్లా రావకంట మండలం కింతల్లో ఉన్న పిహెచ్సికి పిహెచ్సిపై అనేక ఆరోపణలు కూడా వస్తున్న నేపథ్యంలో ట్రూత్నెస్ నిఘా విభాగం అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది చూపించే ప్రయత్నం చేస్తుంది. 6 సబ్ సెంటర్లలో ఏఎన్ఎంలో ఉండి వైద్యం అందించాలి. వీళ్ళు ఎప్పుడు ఉంటారో, ఎప్పుడు పోతారో ఎవరికీ తెలియదు. కింతలి డిస్పెనరీని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా అప్గ్రేడ్గా చేస్తామని టీడీపీ ప్రభుత్వ హయాంలో 70 లక్షల రూపాయల వ్యయంతో భవనాన్ని ఆధునీకరించారు. అప్పటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఎన్నికల ముందు ఈ భవనాన్ని ప్రారంభించారు. డిస్పెన్సరీ పిహెచ్సి అయిపోయింది, ఇక వైద్యం అందుబాటులోకి వస్తుందని గిరిజనులు ఆశించారు. కానీ ఎంతవరకు పిహెచ్సి కాలేదు. సుమారు 100 గ్రామాల గిరిజనులు ఏ రోగం వచ్చినా డిస్పెన్సరీకి వెళ్ళక తప్పడం లేదు. నిత్యం 100ల సంఖ్యలో రోగులు వస్తున్నా సిబ్బంది మందులు లేక రోగులు నిరాశతో పోతున్నారు. జిల్లా వైద్యాధికారి చర్యలు చేపడితే తప్ప ఆసుపత్రి దుస్థితి మారదని గిరిజనులు అంటున్నారు. దీన్ని సుమారు 70 లక్షల వ్యయంతో టీడీపీ ప్రభుత్వం హయాంలో కామినేని శ్రీనివాస్ ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న సమయంలో దీన్ని నిర్మించిన పరిస్థితి ఉంది. అయితే ఈ హాస్పిటల్పై గ్రామస్తులు కూడా అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ సిబ్బంది అందుబాటులో ఉండరని, సరైన వైద్య పరికరాలు కూడా అందుబాటులో ఉండాలి. సుమారు 70 లక్షలతో నిర్మించిన ఈ హాస్పిటల్లో కనీసం సరైన వైద్య పరికరాలు కూడా అందుబాటులో లేవని కూడా గ్రామస్తులు ఇక్కడ ఫిర్యాదు చేస్తున్న పరిస్థితుల్లో అసలు హాస్పిటల్ ఏం జరుగుతుందనేది మీకు చూపించే ప్రయత్నం అయితే ప్రయత్నించాలని చేస్తూ ఉంది. చూడవచ్చు హాస్పిటల్ అంతా కూడా ఖాళీగా ఉంది. సిబ్బంది కూడా ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఇక్కడ అయితే మెడికల్ సంబంధించి డిస్కస్ సార్ ఏం చేస్తాం సార్? అంటే సుమారు మీరు 2 సార్లు రావడం జరిగింది ఒక నెల గ్యాప్ లో. అలాగే గ్రామస్తులు కూడా చెప్తా ఉన్నారు డాక్టర్ అందుబాటులో ఉండడం లేదు. డాక్టర్ ఫీల్డ్ వెళ్ళాను అంటున్నారు, ఏ ఊరు వెళ్ళారు? జాలంపల్లి. అంటే వారానికి ఒకసారి ఫీల్డ్ ఉంటారు, ప్రతి రోజు ఫీల్డ్ ఫీల్డ్ ఏం చేస్తుంటారు మేడం? ఫీల్డ్ ఏం చేస్తారు అంటే ఇంకో ఏదైనా ఎమర్జెన్సీ వస్తే పరిస్థితి ఏంటి? అంటే మొత్తం సిబ్బంది ఎంతమంది? 9 మంది ఉన్నారు. 9 మంది ప్రస్తుతం ఇక్కడ 3 అందుబాటులో ఉన్నారు. మిగతా 6 ఎక్కడికి వెళ్ళారు? పేషెంట్స్ ఎంతమంది ఉన్నారు ప్రస్తుతం హాస్పిటల్లో? అడ్మిట్ అయిన పేషెంట్స్ ఎంతమంది?
అంటే ఎవరిని కూడా పంపించేస్తా ఉంటారా? ఉదయం ఎన్ని గంటలకి హాస్పిటల్? 9 నుంచి 4 గంటలు. అంటే గ్రామస్తులు చెప్తున్నారు 11 అయినా కూడా ఎవరు కూడా మెడికల్ ఆఫీసర్ ఎవరు అంటే మీరు రాకుండా గ్రామస్తులు తప్పు చెప్తున్నారు. మరి ఎప్పుడు వచ్చినా కూడా డాక్టర్ అక్కడ లేని పరిస్థితి, అంటే ఎప్పుడు కూడా విసిటింగ్ వెళ్ళిపోతా ఉన్నారా? జిల్లా వైద్యాధికారి కానీ రీజనల్ కోఆర్డినేటర్స్ కానీ ఎవరైనా వెరిఫికేషన్ వస్తా ఉంటారు? చేంజ్ చెక్ చేస్తా ఉంటారు. ఈ హాస్పిటల్ పరిధిలో ఎన్ని గ్రామాలకు మీరు వైద్య సేవలు అందిస్తా ఉన్నారు? సబ్ సెంటర్ ఎన్ని ఉన్నాయి దీనికి? 6 సబ్ సెంటర్. 6 సబ్ సెంటర్ ఏం ఉన్నారు? ఏం సేవలు అందిస్తా ఉన్నారు? ఇక్కడ ఉన్న వైద్య పరిస్థితులు ఏమి మీకు అందుబాటులో ఉన్నాయి? వేకెంట్ ఉందా? పోస్ట్ ఏంటి? ఎన్ని రకాల వైద్య సేవలు అందిస్తా ఉన్నారు? ఎలా ఉంటుంది పేషెంట్స్ ఇక్కడికి రావాలి? ఎంతమంది వస్తారు అంటారు? ఒక రోజు 50 మంది 60 మంది వస్తారు. అంటే ఈ రోజు మేము ప్రైవేట్ హాస్పిటల్లో కొంతమంది ఆరోగ్య డాక్టర్ మీద కూడా వార్తలు వేసిన క్రమంలో వాళ్ళు గ్రామస్తులు చెప్తున్న ఫిర్యాదు ఏంటంటే ఇక్కడ ఎవరు కూడా డాక్టర్స్ లేకపోవడంతో మేము ఆరోగ్య డాక్టర్లు ఆశ్రయిస్తామని చెప్తా ఉన్నాం. డాక్టర్స్ లేకపోవడం చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే గ్రామస్తుల వాదన మరోలా ఉంది ఏంటంటే ఎమర్జెన్సీ తగిన వైద్య సదుపాయాలు సరిగ్గా చేయకపోవడంతో అంటే ఉదయం 10 గంటలకి ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఇక్కడ సిబ్బంది ఎవరు కూడా కనిపించట్లేదని ఇక్కడ గ్రామస్తులు చెప్తా ఉన్నారు. అయితే ఖచ్చితంగా వైద్య శాఖ మాత్రం అవినీతి రాజవేపు చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడే కాదు అక్కడ ఏజెన్సీ ప్రాంతంలో కావచ్చు లేదంటే ప్లేన్ ప్రాంతంలో కావచ్చు డాక్టర్స్ అయితే చాలా హాస్పిటల్ కూడా అందుబాటులో లేకపోవడం గమనిస్తుంది. ఎందుకంటే ఒక 6 నెలల క్రితం విశాఖ జిల్లా బుచ్చిపేట మండలం సంబంధించిన తురకల్పూడిలో వైద్యురాలు గైరాజర్పై కూడా ట్రూత్నెస్ వార్త కథనాలు కూడా ప్రసారం చేసింది. అప్పట్లో దీనిపై డిఎంఎస్ తిరుపతిలో కూడా స్పందించారు, సరకారి నోటీసులు కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈరోజు విశాఖ జిల్లా మాడుగుల మండలం కింటలో డాక్టర్లు లేకపోవడం కూడా ఇక్కడ మీ ట్రూత్నెస్ క్లియర్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. 2:30 అవుతా ఉంది టైం, 4 గంటలకు అందుబాటులో ఉన్న డాక్టర్ అయితే లేదు. డాక్టర్ క్యాబిన్ అంతా కూడా ఖాళీగా దర్శనమిస్తున్న పరిస్థితి ఉంది. డాక్టర్ క్యాబిన్ అంతా కూడా ఖాళీగా దర్శనమిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ బుక్ లో కూడా మనం చూడొచ్చు 16/11/2020. ఆయన వచ్చిన పేషెంట్స్ కి ట్రీట్మెంట్ ఇచ్చేసి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. హాస్పిటల్ అంతా కూడా డాక్టర్ క్యాబిన్ అంతా కూడా ఖాళీగా దర్శనమిస్తున్న పరిస్థితి ఉంది. 9 మంది సిబ్బందిని ఇక్కడ అలర్ట్ చేస్తే 3 మాత్రం ఇక్కడ అందుబాటులో ఉన్నారు. అయితే ఇంత తంతు జరుగుతున్న జిల్లా వైద్యాధికారి మాత్రం ఇటువైపు కన్నెత్తి చూడలేదు. గైరాజు అలాగే ఇక్కడ సరైన సదుపాయాలు కూడా అందించలేదని కూడా గ్రామస్తులు ఆపోతున్న పరిస్థితి ఉంది. అయితే మనతో పాటు గ్రామస్తులు ఉన్నారు, ఆయన అడిగి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఆయన మాటలను తెలుసుకునే ప్రయత్నించారు. సార్ చెప్పండి, అసలు ఇక్కడ డాక్టర్ గారు అందుబాటులో ఉంటున్నారు లేదా? సరైన వైద్య సదుపాయాలు మీకు అందుతున్నాయి లేదా? మాకు ఎప్పుడు అందుబాటులో లేరండి డాక్టర్. ఏంటంటే ఎప్పుడు వారానికి ఒకసారి వెళ్ళిపోతుంటారు తప్ప మాకు ఇక్కడ ఉండడం చేయడం లేదండి. మాకు ఏ నైట్ పోవడం మాకు ఏదైనా జరిగితే అక్కడికి ఇక్కడ చూసి వాళ్ళు ఎవరు ఉన్నారండి? మాకు అప్పుడే ఆరంభిడ ఆరుదరికి వెళ్ళవలసి వస్తుంది. లేకపోతే ఆరంభిడ ఆరుదరికి ఎందుకు వెళ్ళాలి? మేము ఇక్కడ సరైన సదుపాయం లేక ఆరంభిడ ఆరుదరికి వెళ్ళాలి. సార్ సుమారు 2015లో 70 లక్షల వ్యయంతో ఈ హాస్పిటల్ నిర్మించారు, 10 మంది స్టాఫ్ని కూడా అలర్ట్ చేశారు. ఈరోజు మేము చూసినట్టయితే ఇక్కడ ఇద్దరు మాత్రం కనిపిస్తూ ఉన్నారు. డాక్టర్ గారిని అడిగితే ఇంటికి వెళ్ళిపోయాం, కొంచెం తల్లెక్కు ఉందని చెప్తున్నారు. అసలు ఏంటి ఇక్కడ జరుగుతున్న పరిస్థితి? లేదండి, ఇంత ముందు అయితే హాస్పిటల్ లేకపోయినా ఇక్కడ డాక్టర్ గారు ఉండేవారు. ఇప్పుడు హాస్పిటల్ వచ్చిన తర్వాత డాక్టర్ గారు ఉన్నారు, అసలే ఇక్కడ ఉండట్లేదు. అసలు డాక్టర్ గారు అంత ఏంటి ఇక్కడ నివాసం ఉండాలి? ఎక్కడ వైజాగ్ నుంచి వచ్చి ఆయన ఏం చేస్తారు చెప్పండి? వైజాగ్ నాకు
అంటే డాక్టర్ గారు లేకపోయినా ఇక్కడ సిబ్బంది పనితీరు ఏ విధంగా ఉంది? సిబ్బంది 3 గంటలకు అంతా వెళ్ళిపోతారు. అంటే ఉదయం సుమారు ప్రతి పిహెచ్సి కేంద్రాలకు సంబంధించి ఉదయం 9 నుంచి సాయంత్రం 4 దాకా తీయాలని బోర్డులు కూడా పెట్టుకున్న పరిస్థితి. 8 గంటలు తీస్తున్నారు, 8 గంటలు మూసేస్తున్నారు. తీసిన మామూలు 10 గంటలు తీసేస్తాను, 3 గంటలకు లేదు. అంటే 10 గంటల నుంచి సిబ్బంది అందుబాటులో ఉంటున్నారా? సార్ అలాగే నచ్చిన వాళ్ళు అందరూ వస్తారు, సిబ్బంది అందరూ రారు. ఒక రోజు ఒక్కొక్కరు వస్తే ఒక్కొక్క రోజు. రైట్, ఇది ఇక్కడ పరిస్థితి. ఆ ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా ఇక్కడ సరైన వైద్య సదుపాయం లేకనే ఆర్ఎంపీ డాక్టర్లు ఆశ్రయిస్తున్నారని, కోట్లాది రూపాయలతో నిర్మించిన ఈ హాస్పిటల్ ఆ పేరుకే తప్ప ఇక్కడ వైద్య సదుపాయాలు అందట్లేదని. అయితే ఈ నెపంలో ఈ క్రమంలో ట్రూత్న్యూస్ ఛానల్ స్వయంగా డాక్టర్తో మాట్లాడే ప్రయత్నం కూడా చేసింది. డాక్టర్ సుమారు ఇక్కడ నుంచి ఒక 25 కిలోమీటర్ దూరంలో చోడవరం గ్రామంలో నివాసం ఉంటున్నానని, ప్రతి రోజు వస్తూ ఉంటానని, జూమ్ కాల్కి ఇక్కడ సిగ్నల్ లేకపోవడం వల్ల ఇంటికి వెళ్ళిపోయానని కూడా చెప్పడం చాలా ఆశ్చర్యపదంగా ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఇప్పటికైనా జిల్లా అధికారులు ముద్దునిద్ర వదిలి ఈ గ్రామస్తులకి ఈ సమస్యను తీర్చాలని గ్రామస్తులు పేర్కొంటున్నారు. కెమెరామెన్ శ్రీనివాసరావు, కిట్టూరు ట్రూత్ న్యూస్, విశాఖపట్నం.